హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా మ్యాంగో చికెన్ కర్రీ చేశారండి? ఒక్కసారి ట్రై చేయండి, అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది, అంత బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. కారం ఎక్కువ పడుతుంది పులుపుకి. 5-6 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి వరకు వేయించుకోవాలి. తర్వాత చికెన్ని 1/4 కిలో చికెన్ తీసుకుని ఉప్పు నీటిలో కడిగి పెట్టుకుని ఉంచుకోవాలి. చికెన్ ఎప్పుడైనా సరే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. దీనిలో ఇప్పుడు 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అసలు ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, అయినా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. వాటర్ వస్తుంది కదా చికెన్లోంచి. చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా కొంచెం ముక్క మెత్తబడుతుంది. ఒకసారి మొత్తం అంతా కలుపుకుని దీన్ని ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కూడా 2 టీ స్పూన్లు పడుతుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అంతే. అసలు ఇంక మసాలాలు ఏమీ పట్టవండి, చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏమీ వేయక్కర్లేదు. ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు దీనిలో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ 1 మీడియం సైజ్ ముక్కలు మామిడికాయ అయితే సరిపోతుంది 1/4 కేజీ చికెన్కి. పులుపుని బట్టి ఉంటుందన్నమాట. 1 కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పులుపు వేసేసరికి చికెన్ త్వరగా ఉడికిపోతుంది. ఈ పులుపు అంతా చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. చూడండి, దగ్గరకు వచ్చేసింది. చూడండి, ఇది ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కర్రీ. మరీ దగ్గర ఉడికించకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది, గ్రేవీ ఉండాలన్నమాట. ఈ టైంలో ఉప్పు కారం చూసుకుని సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. ఈ కర్రీ వేడిగా ఉన్నప్పుడే కాకుండా సాయంత్రానికి కూడా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.